కీర్తి శేషులు మంగవీటి మోహన్ రంగా గారి
చేసినటువంటి ఎమ్మెల్యే గారు రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నారు. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ తిరువూరు లెజెండ్ 20 సంవత్సరాల తర్వాత జెండా ఎగరేసిన మనగాడు కొలికపూడి శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా రంగా గారు ఎన్నో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ శ్రేణు మన తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ కొలికిపూడి శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వంగవీటి మోహన్ రంగా గారు ఇక్కడున్న కొంతమంది సీనియర్స్కి అటాచ్మెంట్ ఎక్కువ ఉంది, కానీ చాలామంది యువతకి చూసుండకపోవచ్చు. అతని గురించి ఒక్కటే, ఆయన చనిపోయిన తర్వాత 9800 విగ్రహాలు ఒక ఎమ్మెల్యేకి రాష్ట్రంలో పెట్టారంటే వాడవాడలా అతన్ని ఎంతమంది గుండెల్లో పెట్టుకున్నారనేది చిన్న ఉదాహరణ. ఆయన చేసిన మంచి పనులు, ఆయన ఆశయాలు, ఆయన ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఉంటే దురదృష్టవశాతం కొంతమంది గుండాల చేతిలో చనిపోయిన తర్వాత కూడా ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాధా గారు ఇప్పుడు కంకణం కట్టుకొని నిజంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కూడా తన వంతు కృషి చేస్తూ ఉన్నాడు. ఎలా అయితే ఆ రోజు రంగా గారికి నిలబడ్డామో అలాగే రాధా గారి వెంట కూడా మనందరం నిలబడి ఆయన రంగా గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే మన కొలికిపూడి శ్రీనివాసరావు గారు చాలా మీటింగుల్లో రంగా గారితో ఉన్న అటాచ్మెంట్ వివరిస్తూ ఉంటే నేను వినడం జరిగింది. ఆయనకి ఆయనతో ఏం అటాచ్మెంట్ ఉందో నాకు తెలియదు, కానీ నేను సార్లో చూశాను రెండు గుణాలు. ఒకటి, ఒక సంవత్సరం నుంచి ఒక పాప మా కమ్యూనిటీ పాప చదువుకోలేక ట్యూషన్స్ చెప్పుకుంటూ గడవకపోయినా హైదరాబాద్లో ఉంటూ చాలా కష్టపడుతుంది ఫీజు కట్టుకోలేక ట్యూషన్స్ చెప్పుకుంటూ. చాలామందిని అడిగాను, చాలామంది ముందుకు రాలేదు, కానీ అన్న దృష్టికి తీసుకెళ్ళంగానే క్లన్నర్ ఒకసారి చెయ్యి డుబ్బు అవన్నీ చెప్పకు నేను మాట్లాడతా పాపతోనని సారీ స్వయంగా మాట్లాడి ఆ పాపకు ఫీజు ఇచ్చారు. నాకు అప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు కనపడ్డారు శ్రీనివాస గారు. అలాగే ప్రచారంలో వెళ్ళేటప్పుడు ఒక ఊరిలో వచ్చారు సార్ అని చెప్పి ఆ ఊరు దాటిన తర్వాత దళిత వాళ్ళు దళిత మహిళలు ఆ కారు ఆపేయటం తెలియదు, మా సార్ వస్తా ఉంటాడు. నేను వెనక్ సీట్లో ఉన్న సార్కి కూడా తెలియకుండా నేను వీడియో తీసే సారేం మాట్లాడతారో చూద్దాం వాళ్ళతో. సార్ అందరితో మాట్లాడి ఒక పాపను పిలిచి ఏం చదువుతున్నావమ్మా అని అడిగారు. నేను 10th రాశానండి అని. నువ్వు పాస్ అయిన తర్వాత నాకు కనపడు, నేను నీకు 10,000 ఇస్తాను అన్నాను. సార్కి అప్పుడు పుట్టింది, నేను కారులో సార్ని అడగటం జరిగింది. సార్ 10th వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అన్న సార్ అడిగితే చాలామంది ఉంటారు సార్ అంటే, వాళ్ళు మెరిట్లో పాస్ అయిన తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి డ్రెస్సెస్ కావాలి, బుక్స్ కావాలి, సో వాటి మూలాన వీళ్ళు స్టడీ ఆపకూడదు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఆపకూడదు. నా వంతుగా నేను 10,000 ఇస్తున్నాను అనుకున్నాను. అప్పుడు కూడా వంగవీటి మోహన్ రంగా గారు కనపడ్డారు సార్. ఇటువంటి కోకొల్లలో ఉన్నాయి 48 రోజులు సార్తో తిరిగినప్పుడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా రంగా గారి ఆశయాలు తిరువూరు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్ళి బడుగు బలహీన వర్గాలందరికీ ఆ ఫలాలు అందే విధంగా పనిచేస్తారని కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. తిరువూరు నియోజకవర్గానికి అందరి రాక్షలాగా విజయాన్ని మన కొలికిపూడి సీనియర్ ఆధ్వర్యంలో ఆయన గారి నాయకత్వంలో ఈ విజయం మనకి అందరికీ దక్కినదని చాలా గర్విస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కొలికిపూడి సీనియర్ చూస్తుంటే మనకి మరో వంగవీటి మోహన్ రంగా గారి లాగా నాకు అనిపిస్తుంది. ఈ నెల రోజుల్లోనే మన సీనన్న పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
మీరందరికీ జరిగిన విషయమే. అదేవిధంగా ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు సీనన్న మనందరికి జరుగుతారని ఆకర్షిస్తూ సీనన్న విజయానికి మనందరం ఎంతో కలిసికట్టు పనిచేసాం కాబట్టి ఎల్లవేళ్ళ ఆయన వెన్నంటుండి ఆయన ఆశయాల సాధన నడుపుతామని అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలండి. జోహార్ బియ్యం రంగా, జోహార్ బియ్యం రంగా, జోహార్ బియ్యం రంగా. ఈ సభకు రంగాగారి జయంతికి విచ్చేసిన మీ అందరికీ మనందరికీ స్ఫూర్తినిస్తూ మనందరినీ కలుపుకుంటూ మన నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తున్న మా ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం సార్. మనందరి స్ఫూర్తి ప్రదాతైనటువంటి బంగవీడి మోహన్ రంగా గారు ఇచ్చిన నినాదం, చేయి చేయి కలుపు చేయి దారతో గెలుపు అనే నినాదంతో మనందరం కలిసి కూటమి విజయానికి ఎలా అయితే సహకరించామో ఇక నుండి మా ప్రాంత అభివృద్ధికి పనిచేస్తున్న మా కొలిగిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే తిరువూరు గారికి కూడా మేమందరం కూడా వెన్నంటి ఉండి ఆయన అడుగుజాడల్లో మా తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి ఏంటో చూపిస్తాం. ఖచ్చితంగా మా అన్న చెప్పిన ప్రతి పనిని కూడా చేపించేందుకు రంగాగారి విగ్రహాన్ని సాక్షిగా మేమందరం కూడా ప్రతినపూని పనిచేస్తాం అన్న. ఇక్కడే రంగాగారి చివరి మీటింగ్ జరిగిందన్న, డిసెంబర్ 18వ తారీఖు. ఇక్కడ తర్వాత పబ్లిక్ మీటింగ్ ఆయన చేసింది లేదు. ఇక్కడ నుంచి ఆయన ఇచ్చిన సందేశం కానీ ఆయన ఇచ్చిన మాకు ప్రసాదించిన స్ఫూర్తి కానీ అనిర్వచనీయం. ఈ రోజుకి కూడా రంగాగారి ఈ సెంటర్లో వచ్చిన తర్వాత, ఈ సెంటర్లో ఈ రంగాగారి విగ్రహం చూసిన తర్వాత ఆనాటి క్షణాలన్నీ అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారన్న. ఇక్కడ ఈ ప్రదేశంలో రంగాగారి విగ్రహాన్ని పెట్టిన ప్రతి పెట్టడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభామూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వంలో జరగాల్సిన అభివృద్ధి గురించి కూడా ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జిల్లాల విభజన చేసినప్పుడు రాజకీయ దురుద్దేశంతో కృష్ణా జిల్లాని విడగొట్టి ఒక భాగానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడిని ఒక జిల్లాకి పరిమితం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర. అదేవిధంగా కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరు ఒక జిల్లాకి పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయ కుట్ర. ఆ కుట్రలో ఆ వలలో పడ్డ కొంతమంది కాపు సోదరులు ఏమనుకుంటున్నారంటే మరి ఎన్టీఆర్ పేరు పెట్టారు, రంగా గారి పేరు కూడా పెట్టాలి కదా అని అనుకుంటున్నారు. మళ్ళీ చెబుతున్నా, వంగవీటి మోహన్ రంగా గారు ఖమ్మం డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ పెడితే 1987లో దాదాపు ఈ రాష్ట్ర చరిత్రలో అప్పటి వరకు ఎవరికి రానంత మంది జనం ఆ రోజు వచ్చారు. అలాగే వంగవీటి మోహన్ రంగ గారు చనిపోవటానికి సంవత్సరం ముందు లేదా కొద్ది నెలల ముందు హైదరాబాద్ సికింద్రాబాద్ లో సీతాఫలం మండి నుండి వినాయక నిమజ్జనానికి వినాయకుడి శోభాయాత్ర మొదలు పెడితే హైదరాబాద్లో సికింద్రాబాద్లో సీతాఫలం మండిలో ఒక బెజవాడ నుంచి వెళ్ళిన నాయకుడు అక్కడ శోభాయాత్ర పెడితే ఆ శోభాయాత్రకి హైదరాబాద్ నగర వీధులు కిక్కిరిసిపోయాయి. కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారికి ఆయన పేరు ఒక జిల్లాకి పెట్టాలి, ఆయన పేరు ఒక ఊరికి పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఆలోచించండి. వంగవీటి మోహన్ రంగా గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరిలో ఉంటాడు. ఇందాకే చోదరులు చెప్పారు, కేవలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక వ్యక్తికి 9000 విగ్రహాలు ప్రపంచ స్థాయిలో ఎవరికి ప్రపంచ చరిత్రలు ఎవరికైనా ఉన్నాయా? కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఏదన్నా ఒక పెద్ద కార్యక్రమానికి, రాష్ట్ర స్థాయిలో ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టుకి రంగా గారు పేరు పెట్టమని పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద ప్రాజెక్టుకి
రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద ప్రాజెక్ట్. కాబట్టి ఇంకొకసారి మళ్ళీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాజకీయ నాయకులు ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన యువత వంగవీటి మోహన్ రంగారావు గారిని ఒక కులానికి అంటగట్టేటటువంటి ప్రయత్నం మాత్రం చేసుకోవద్దు. దయచేసి ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి యూనివర్సల్ లీడర్. ఎందుకంటే ఆ రోజున ఎవరి కోసం అయితే ప్రాణ త్యాగం చేశారో, నేను అంటే ప్రత్యక్షంగా నా వయసు అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. ఆయన చూసిన వాళ్ళలో అదృష్టం కలిగిన వాళ్ళు నేను కూడా ఒకటి. ఆ రోజు చెప్పేటటువంటి పెద్దలు చెప్పేటటువంటి దాన్ని ఆయన ఏదైతే రిక్షా కార్మికులు కానీ, విజయవాడలో రిక్షాలు ఎక్కువ ఉండే రిక్షా కార్మికుల పక్కన లేదంటే మన సత్యనారాయణపురంలో బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉంటారు ఆ సమాజం కోసం, గిరిపురంలో ఎస్సీ దళితులు ఎక్కువ ఉంటారు వాళ్ళ కోసం, ఎవరైతే అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం పోరాడి వాళ్ళ హక్కుల కోసం నిలబడినటువంటి ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.